హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు, టెక్ రిపోర్ట్ చేయను. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్నేల్ మీద. సో నా రివ్యూస్ ఫెయిల్ అయ్యాయని చెప్పేసి నేను తమ్నేల్ అయితే పెట్టాను కదా. సో ఎందుకు పెట్టాను ఆ తమ్నేల్ అంటే, ఎస్, నాకు కూడా నిజం అనిపించింది. సో ఎస్పెషల్గా ఏ యూట్యూబర్ అంత సాహసం చేయడు ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి. బట్ నాలో నాకే ఎందుకు అనిపించింది ఖచ్చితంగా దీని మీద వీడియో చేయాలి అని చెప్పేసి. ఏమైంది అంటే, బేసిక్గా నేను రెడ్మీ 9 పవర్ రివ్యూ అయితే చేశాను. సో రివ్యూ అని కాదు, అన్బాక్సింగ్ అయితే చేశాను, కిల్లర్ ఫోన్ అని అయితే చెప్పాను. బట్ యాజ్ ఆఫ్ నో రివ్యూ అయితే చేయలేదు. అండ్ అలానే పోకో ఎక్స్3 రివ్యూ కూడా చేశాను. మంచి ఫోన్, 730G ప్రాసెసర్, తోప్ ప్రాసెసర్ అని చెప్పేసి హైలైట్స్ చేశాను. నేను ఒక్కడనే కాదు, తెలుగులో చాలామంది చేశారు, వివిధ లాంగ్వేజ్లు అందరూ చేశారు, తెలుగులో ఇంకా చాలా ఎక్కువ మంది అయితే చేశారు. సో వాళ్ళకి చెప్పగలుగుతారో లేదో నాకు తెలియదు, వాళ్ళ వాడికి అసలు ఆ ఫీడ్బ్యాక్ వస్తుందో రాలేదో నాకైతే తెలియదు. కానీ నా వరకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నాకు కొంచెం ప్రాబ్లమేటింగ్ అయితే అనిపించింది. ఎందుకంటే నేను చేసేది ఏంటంటే, ఏదైనా ఒక మొబైల్ కొన్నప్పుడు దాన్ని యూజ్ చేశాక మ్యాక్సిమం నా ఫ్రెండ్ సర్కిల్లో దాన్ని కొంచెం తక్కువ రేటుకి అమ్మేస్తాను, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో బేసిక్గా నేను చెప్పే లిస్టు, సో మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ వచ్చేసి మా సిస్టర్ వాడుతున్నారు, అండ్ పోకో ఎక్స్3 వచ్చేసి మా సిస్టర్ ఇన్లో వాడుతున్నారు, ఎల్జీ G8X మా వైఫ్ వాడుతుంది, అండ్ ఇంకో సిస్టర్స్ వచ్చేసి పోకో M2, రెడ్మీ నోట్ 9, మా డాడీ రెడ్మీ నోట్ 9 వాడుతున్నాడు. సో ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండడం, అండ్ ఫ్రెండ్ సర్కిల్లో Realme 7 Pro కొన్ని మొబైల్స్, Realme 7 ఫ్యామిలీ సర్కిల్లో ఉండడం వల్ల ఏమైందంటే, సో వీళ్ళెప్పుడు డైలీ నాతో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి, సో ఆ ఫోన్ యొక్క స్టేటస్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉంటారంటే నేను అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషల్గా రీసెంట్గా కొన్న మొబైల్స్లో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎస్పెషల్గా పోకో ఎక్స్3 అండ్ రెడ్మీ 9 పవర్. సో బై గాడ్స్ గ్రేస్ ఏదైతే పోకో M3 ఉందో అది నా చేతిలో ఉన్నప్పుడే మొబైల్లో ఇష్యూస్ ఉన్నాయి నేను చెప్పగలిగాను. అంటే ల్యాగ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పగలిగాను, సరిపోయింది. సో ఏదైతే ఈ రెడ్మీ 9 పవర్ ఉందో, మొబైల్ నా చేతిలో ఉన్నప్పుడు మంచిగానే పర్ఫామ్ చేసింది, మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, అంతా బాగానే ఉందనుకున్నాం. 1 వీక్ రివ్యూ చేస్తాం, ఏ యూట్యూబర్ అయినా సరే, నేనైనా ఎవరైనా సరే. ఎస్పెషల్గా ఇంతకుముందు 1 మంత్కి ఒకసారి రివ్యూ వచ్చేది, అంటే 1 మంత్ అయ్యే వరకు రివ్యూ చేయకపోయేది, తక్కువ మొబైల్స్ అయితే వచ్చేది. సో చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు ఏంటంటే, నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఎక్కువయ్యాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబర్కి మధ్య కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈవెందో ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే 7 డేస్ వాడేసి రివ్యూ చేసే సిచ్యువేషన్కి వచ్చిందంటే, నేను ఫస్ట్ చేయాలి అనే ఒక ఆతృత ప్రతి యూట్యూబర్లో వచ్చింది. సో దానివల్ల రివ్యూ క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గిపోయింది, అందులో డౌట్ అయితే లేదు. ఈవెన్ నేను కూడా అదే పందాలో పడిపోయి ఉంటానేమో ఆబ్వియస్లీ. సో ఏదైతే నేను రెడ్మీ 9 పవర్ ఉందో మా సిస్టర్ వాడుతున్నారు, దాంట్లో ఎంత బగ్స్ అంటే మీకు టూ మచ్ బగ్స్ అంటే, నాట్ ఈవెన్ మనం ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి ఫోన్ కాల్ కూడా అక్కడ డిస్ప్లే చేయట్లేదు, బట్ నాకైతే రింగ్ అవుతుంది. అండ్ మేజర్ ల్యాగ్స్, అండ్ పోకో ఎక్స్ని మా సిస్టర్ ఇన్లో యూజ్ చేసేది, అండ్ అకస్మాత్తుగా మీకైతే హ్యాంగ్ అయిపోతుంది, దాన్ని రీస్టార్ట్ చేస్తే కానీ అదైతే మళ్ళీ మీకు వర్క్ అయితే అవ్వట్లేదట. ఆబ్వియస్లీ మీకు ఆ హ్యాంగ్ స్క్రీన్లో ఉండిపోతుంది, ఆబ్వియస్లీ దాన్ని రీస్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే రియల్మీ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ బగ్స్ వస్తున్నాయి, అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చాక సాఫ్ట్వేర్ బగ్స్ వస్తున్నాయి, అండ్ బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్మీ 7 ప్రో ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. రియల్మీ 7 అయితే చాలామంది నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో కాదు, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతుంటారు, అన్న ఇట్లా బగ్స్ వస్తున్నాయి, ఇట్లా హ్యాంగ్ అవుతుంది రియల్మీ 7, ఎందుకు దాన్ని బాగుందని చెప్పావు, ఎందుకు దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బేసిక్గా రివ్యూలో 100% మా దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, మన దగ్గర ఫోన్ రాగానే ఏమీ ఉండదు, ఖాళీ ఫోన్. సో మనకి కొత్త ఫోన్ ఎలా ఉంటుంది అందులో మనం కొన్ని బేసిక్ అప్లికేషన్స్, మేము వాడే ఒక 2-3 అప్లికేషన్స్, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే అండ్ యూట్యూబ్ స్టూడియో ఇట్లాంటి అప్లికేషన్స్ వేస్తుంటాం. గేమ్స్ ఆడినా సరే ఒక 1 అవర్ టెస్టింగ్ కోసం ఆడతాం ఆ రోజు వరకు. సో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్, ఆ తర్వాతకి నార్మల్ రెగ్యులర్ యూసేజ్, నా రెగ్యులర్ మొబైల్ని ఎలా యూజ్ చేస్తానో అలా యూజ్ చేస్తాను. మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెమెరాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, యూట్యూబ్ ఎక్కువసేపు చూస్తే ఎట్లా ఉంది, యూఏ ల్యాగ్స్ ఉన్నాయి, ఇంతవరకే చూస్తాం. సో అప్పటివరకు స్టోరేజ్ పెద్దగా ఫిల్ అవ్వదు, కెమెరా టెస్ట్ చేయడం కోసం కొన్ని శాంపిల్స్ అయితే తీస్తాం. సో స్టోరేజ్లో ఉండాల్సినంత ఉంటుంది, ర్యామ్ కూడా మీకు బేసిక్గా మేము వాడే అప్లికేషన్స్ వరకు ర్యామ్ అయితే ఫిల్ అవుతుంది, రిమైనింగ్ ర్యామ్ అంతా ఒక కస్టమర్ వాడిన దానికి, అంటే నా ఫోన్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి, ఒక 100 యాప్స్ అయితే ఉండొచ్చు మేబీ. అన్ని యాప్స్ నేను రివ్యూ చేసే మొబైల్ నేను వేయకపోవచ్చు, అండ్ రేపు కొన్నాక తను అయితే వేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫోన్ ఖచ్చితంగా స్లో అయితే అవుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ నేను పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను రివ్యూ చేసినప్పుడు, ఎస్పెషల్గా పోకో ఎక్స్3 రెడ్మీ 9 పవర్ రెండింటిని కూడా నేను చాలా బాగా హైప్ చేశాను. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్క తెలుగు టెక్ యూట్యూబర్ అయితే హైప్ చేశాడు, బట్ వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అయితే వాస్తవం. నేను ఓన్లీ వీళ్ళకే వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తున్నారు. సేమ్ మీకు ఏదైతే రెడ్మీ 9 పవర్ ఉందో అదే మీకు పోకోలో తీసుకొచ్చారు, పోకో M3, దాంట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే నా చేతిలో ఉన్నప్పుడైతే నేను అబ్జర్వ్ చేయగలిగాను. అట్లీస్ట్ మీకు రివ్యూలో క్లియర్గా చెప్పాను, వద్దు కొనొద్దు అని చెప్పేసి చెప్పగలిగాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ యూట్యూబర్ అయినా సరే, ఈవెన్ దో మీ నేనైనా సరే, ఖచ్చితంగా ఒక 7 డేస్ 8 డేస్ మేము రివ్యూ ఇచ్చామంటే అదేమీ బ్రహ్మవాక్యం కాదు.
సో నేనైనా ఎవరైనా సరే ఒక 10 రివ్యూలు చూడండి. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ రివ్యూ చేశారు, 30 డేస్ రివ్యూ చేశారంటే దాన్ని మేజర్గా పాయింట్లోకి అయితే తీసుకోండి. ఒక 1 వీక్ రివ్యూ, 15 డేస్ రివ్యూ అంటే కన్సిడర్ చేయండి. ఒకవేళ మీకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ మొబైల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ రివ్యూని బేస్ చేసి అయితే తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ జెన్యున్గానే ఉంటాయి, నేను కూడా జెన్యున్గానే ఇస్తాను. కాబట్టి ఇచ్చినాక కాలక్రమేణా అది కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు 1 వీక్లో కనిపించిన ప్రాబ్లమ్ మనకి 1 మంత్లో కనిపిస్తే ఎప్పుడైనా, అందుకని నేను క్లియర్గా మీకు ఎప్పుడో చెప్పాను రియల్ యూజర్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అది స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. ఇప్పుడు మీకే కాదు నాకు చాలా అర్థమవుతుంది ఎస్పెషల్గా. సో ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఇష్యూస్ వస్తున్నాయంటే ఎంతమంది కస్టమర్స్ కొన్నవాళ్ళు నన్ను కానీ వేరే టెక్ యూట్యూబర్స్ కానీ ఎంత తిట్టుకుంటారో వాళ్ళ మనసులో నాకైతే అర్థమవుతుంది. అంటే మేము చెప్పిన ఒక మాట మీద కొని రేపు హ్యాంగ్ అయిందంటే ఖచ్చితంగా మా మీద ఉన్న నమ్మకం వాళ్ళకైతే పోతుంది. సో దానికి బాధ్యతగా నేను ఈరోజు ఈ వీడియో చేసి చెప్పకపోతే రేపు వాళ్ళు నన్ను కూడా అలానే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది. ఎవరైనా సరే మొబైల్ కొనాలనుకుంటే మీకు ఎమర్జెన్సీ ఇవాళ పర్ సపోజ్ రేపు నార్జో 30 లాంచ్ అవ్వబోతుంది 24th రోజున, లేదా 4th రోజున ఎంఐ 10 లాంచ్ అవ్వబోతుంది, మీరు మొబైల్ కొనాలనుకుంటే 1 మంత్ వెయిట్ చేయండి. మీరు ఒకవేళ ఎంఐకి ఫ్యాను లేకపోతే రియల్మీకి ఫ్యాను అండ్ మీరు మమ్మల్ని నమ్ముతాము అంటే నమ్ముతామంటే నమ్మొచ్చు, బట్ మేము కూడా జెన్యున్గానే చెప్తాం, మేమేం నెగిటివ్గా అయితే ఏం చెప్పాం కానీ. బట్ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో రివ్యూ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది 100%, అందులో అయితే డౌట్ అయితే లేదు. సో వీటిని అయితే బేరీ చేసుకోండి. మీకు అర్జెన్సీ అనుకుంటేనే ఇమీడియట్గా ఫస్ట్ సేల్లో సెకండ్ సేల్లో పర్చేస్ చేయండి, అదర్వైజ్ ఫస్ట్ సేల్ సెకండ్ సేల్ అసలు మొబైల్స్ పర్చేస్ చేయమాకండి. ఖచ్చితంగా 1 మంత్ వరకు అయితే వెయిట్ చేయండి, లాంగ్ టర్మ్ రివ్యూస్ చూడండి, అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి. అండ్ బెటర్ నా సజెషన్, నేను మ్యాక్సిమం మీకు 1 మంత్ 2 మంత్స్ లోపల మీకు ప్రతి మొబైల్ రియల్ యూజర్ రిపోర్ట్ అయితే తీసుకొస్తాను. మీరు ఆల్రెడీ చూడొచ్చు వన్ప్లస్ నాట్ కొంచెం లేట్ అయితే అయింది, బట్ ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం మీకు ఎంఐ 10i కానీ లేకపోతే రియల్మీ X7 కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి మీకు రియల్ యూజర్ రిపోర్ట్. అంటే మీకు మ్యాక్సిమం మినిమం 3 మెంబర్స్ అయితే ఉంటారు, 3 to 4 మెంబర్స్ రియల్ యూజర్ రిపోర్ట్. అండ్ వాళ్ళు వీడియో షేర్ చేసే వాళ్ళే కాకుండా డైరెక్ట్గా నాతో చాట్ చేసేవాళ్ళు, ఒక స్పెషల్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను ఈ మధ్యన, ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎవరైతే ఆ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ పోస్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఫిజికల్ కొన్ని టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను, కొంతమంది వీడియో అయితే చేయలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ రీసెర్చ్ చేశాక మాత్రం మీకు రియల్ యూజర్ రిపోర్ట్ అయితే తీసుకొస్తున్నాను. మ్యాక్సిమం నా సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసి ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే, నా ఛానల్ చూసి మొబైల్ కొనాలనుకుంటే రియల్ యూజర్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదు మీరు ఆ సంబంధిత కంపెనీకి మీరు ఫ్యాన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సేల్లో సెకండ్ సేల్లో పర్చేజ్ అయితే చేయండి. మీరు ఈగర్గా ఉంటే ఈగర్గా, లేకుండా మీకు మంచి డివైస్ కావాలి ఒక 2 to 3 ఇయర్స్ వాడాలనుకుంటే మాత్రం ఆదల బాదల ఒక టెక్ యూట్యూబర్స్ ఏదో కాంపిటీషన్లోకి వచ్చేసి ఏదో మునిగిపోతున్నట్టుగా మేము రివ్యూ చేసినట్టుగా మీరు కూడా ఇది చేయమాకండి. అండ్ నేను చేస్తున్నా అంటే ఒక అర్థం ఉంది నేను చేయడానికి ఏంటంటే, సో ఎస్పెషల్గా ఒక 1 మంత్ తాడితే కొనడానికి ఎవరు మొగ్గు చూపట్లేదు. సో ఇంతకుముందంటే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను మొబైల్స్ అయితే ఇచ్చాను. సో అందరికీ ఫ్యామిలీలో సేల్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతుంటాయి. బట్ 1 మంత్ తాడితే చాలామంది కొనడానికి మొగ్గు చూపట్లేదు కదా అని చెప్పి 20 డేస్ రివ్యూ చేస్తాం, 20 డేస్ తర్వాత దాన్ని సేల్ చేసుకుని కొత్త మొబైల్ కొనడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకి ఎటువంటి కంపెనీ రివ్యూ యూనిట్స్ రావు, అండ్ ఆ ఫోన్ అమ్మకపోతే నెక్స్ట్ ఇంకో ఫోన్ కొనలేము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్కి ఒక 2 to 3 థౌసండ్ అయితే లాస్ అయిపోతూ ఉంటాం మేము. సో ఆ లాస్ని భర్తీ చేస్తూ కొత్త ఫోన్ కొనాలంటే వీటిని సేల్ చేయక తప్పట్లేదు. బట్ వేరే యూట్యూబర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ బట్ ఆబ్వియస్గా ఈ కాంపిటీషన్లో పడైతే టెక్ యూట్యూబర్స్ యొక్క రివ్యూస్ అనేది ఇదైతే అయిపోతున్నాయి. నాకు క్లియర్గా అయితే అర్థమైంది, ఎవరినో నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎవరినో చేయాల్సిన అవసరం లేదు. Redmi 9 Pro నేను కిల్లర్ ఫోన్ అని పెట్టాను. సో ఆ ట్యాగ్కి అది సెట్టే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ థంబ్నైల్ మార్చాలి. అండ్ Poco X3 మంచి కెమెరా ఫోన్, బట్ హ్యాంగ్ అయితే అవుతుంది మొబైల్, అయితే మీకు పూర్తిగా హ్యాంగ్ అయితే అయిపోతుంది. రియల్మీ మొబైల్స్, రియల్మీ యూఐలో లాట్ ఆఫ్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. చూడడానికి మీకు క్లీన్గా ఉంటుంది, 1 వీక్ వాడడానికి బాగానే ఉంది, కానీ కొంచెం యూఐ కొంచెం మీరు ఎక్కువ యాప్స్ యూజ్ చేసి కనుక చేస్తుంటే మాత్రం యూఐ ల్యాగ్స్ అయితే హ్యూజ్గా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ అయితే చేయాలి. సో నేను కూడా ఇప్పటి నుంచి మ్యాక్సిమం మీకు ఫాస్ట్గా రివ్యూస్ తీసుకురాకుండా ఈ రియల్మీ X7 తప్ప మిగతా రివ్యూస్ అన్నీ కూడా మీకు కొంచెం అట్లీస్ట్ ఒక 20 to 30 డేస్ యూజ్ చేసి రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. హర్రీ బర్రీగా తెచ్చి మీరు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఫస్ట్ పెట్టగానే వాళ్ళు రివ్యూ చూడగానే నా రివ్యూ ఏం చూస్తారులే అనే ఫీలింగ్లోకి నన్ను మీరు తీసుకెళ్ళొద్దు. సో ఎప్పుడైనా సరే నేను చెప్తే జెన్యున్గా చెప్తాను, ఎప్పుడు పెట్టినా సరే నెలకు పెట్టినా సరే మీరు చూసేటట్లయితే నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. నెలకు కాకపోతే ఇంకో 45 డేస్కి నేను రివ్యూ పెట్టగలుగుతాను. మీరు ముందే ఎవరు పెడతారో వాళ్ళు చూసి తర్వాత వాళ్ళు చూడదంటే మాత్రం యూట్యూబర్స్ ఈ కాంపిటీషన్ అయితే వస్తుంది. సో ఎస్పెషల్గా అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాకు ఫీలింగ్ వస్తుంది, ఒక 3 చేశారంటే 4% ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తే ఏమొస్తుంది, ఎవరు చూస్తారు, పెట్టి వ్యూస్ రాలేదనిపించుకోవడమే కదా, ఎందుకు ఆ మాత్రం దానికి పెట్టడం అనే ఫీలింగ్ ఎస్పెషల్గా మాకు వస్తుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి రివ్యూ యూనిట్స్ వస్తుంటాయి. సో వాళ్ళతో కంపీట్ చేయడానికి మేము ఫస్ట్ సెల్లో ఇది చేసి కొని చేయడానికి ఇబ్బంది పడుతుంటాం కొంతమందికి. సో ఫర్ సపోజ్ చాలామంది టెక్ యూట్యూబర్స్ ఉన్నారు కరీంనగర్లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే
వైరా నాగర్ కర్నూలు ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి వెళ్ళేసరికి ఇంకా అసలు లేట్ అవుతుంది, వాళ్ళల్లో కొంచెం అసంతృప్తి వస్తుంది, నాలో కొంచెం అసంతృప్తి రావచ్చు నాకు లేట్ అయితే. సో వీటన్నిటి వల్ల హర్రీ బరీలో మేము పడిపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు జెన్యున్ రివ్యూస్ని అయితే సపోర్ట్ చేయండి. 30 డేస్కి పెట్టినా సరే మేము చూస్తామనే సపోర్ట్ మీ నుంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రివ్యూ పర్ఫెక్ట్ రివ్యూ తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను అట్లీస్ట్ ఇప్పటి నుంచి. ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అయితే అనిపించింది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళే క్వశ్చన్ చేసే సిచ్యువేషన్కి అయితే వచ్చిందన్నమాట మనకి, ఏం ఫోన్ ఇది, ఎందుకు సజెస్ట్ చేసావు, ఎందుకు నాకు ఇది కొనిచ్చావు అనే సిచ్యువేషన్ కాల్ వచ్చినప్పుడు రేపు బయట వాళ్ళ నలుగురు పైకి అనలేకపోవచ్చు అని నా కాంటాక్ట్లో లేరు కానీ మనసులో అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి. సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేసినా వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ రివ్యూ పర్ఫెక్ట్ రివ్యూ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా మీరు రియల్ యూజర్ రిపోర్ట్ చూసాక మాత్రం మీరు మొబైల్ కొనడానికి అయితే ట్రై చేయండి. రియల్ యూజర్ రిపోర్ట్ అనేది మెయిన్ అండ్ మెయిన్ అండ్ మెయిన్ థింగ్, ఎందుకంటే రెగ్యులర్గా వాడే కస్టమర్ తన స్టైల్లో వాడినప్పుడు దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి నేను తీసుకొని మీకు తీసుకొస్తాను కాబట్టి ఖచ్చితంగా రియల్ యూజర్ రిపోర్ట్ని అయితే ఎంకరేజ్ అయితే చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు MI 10i తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ OnePlus 8T వస్తుంది, సో ఇవి కూడా చూసి మీరు మొబైల్స్ పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనీవే ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. మీకేమనిపిస్తుంది ఇట్లా టెక్ యూట్యూబర్స్ అనేవాళ్ళ మీ మాలో ఎంత చేంజ్ వస్తుంది, మీరు కొన్నాక రియల్గా మేము చెప్పిన దానికి మీరు యూజ్ చేసేటప్పటికి ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తుంటే, మీరు ఏ మొబైల్ వాడుతున్నా సరే మేము చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఖచ్చితంగా మీరు కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. దాన్ని బట్టి కూడా నేను ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందా లేకపోతే అందరికీ వచ్చిందా అనేది నాకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.